పొలిటిక్స్ అంతే కదా మీటింగ్స్ అండ్ పొలిటికల్ దేర్ సంతోష్జీ వాళ్ళు ఏమంటారు స్వామి మాట్లాడినట్టు మేము మాట్లాడకుండా మేము ఎట్లా హౌ మేము ఎట్లా నమ్మాలి అనేది మీరు నాకేం కావాలి నేను చెప్పేది పార్టీలో ఎట్లా ఉంటుందంటే నేనేమన్నాను సంతోషం ఎక్కడ అమ్మాయి చెప్పి సంతోష్ ఎక్కడ మాట్లాడారు మాట్లాడేస్తాను ఎక్కడ ఎక్కడ చర్చ చేసుకొని అప్పుడు ఢిల్లీకి పోయి అక్కడ పోయి జాయిన్ అయిపోతే దట్ ఈస్ బెటర్ ఇప్పుడు కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే మనం ముందు ఎలా పోకుండా ఇక్కడ పోకుండా అయిపోతున్నాను ఇప్పుడు ఇన్ని రోజులు మేము ముందుగడ పోకుండా ఉండలేము స్వామి ఇప్పటికే కొడుకులు ఏందో ఏమో తెలియదు మళ్ళీ అటు ఇటు కాకుండా అవుతుంది మళ్ళీ అటు ఇటు కాకుండా అవుతుంది అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఇరుకుతాం అది కాకుండా ఆయన పొద్దునే చెప్తున్నాడు ఇంటెలిజెన్స్ లేదో ఫోన్లు దూరం పెట్టు ఎందుదో చెప్పిడు నాకు చెప్తుండీరా లేకుండా ఇన్ని ఆపరేషన్ చేయలేదు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నట్లే ఆపరేషన్ చేశారు గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ లేదా మహారాష్ట్రలో మరి ఎట్లా పాజిబుల్ అయింది అంటే వీళ్ళది వాళ్ళ దగ్గర వాళ్ళకు రాడార్స్ ఉంటాయి డిస్పోజబుల్ గ్లాస్ కాదు ఇది ఇది ఏంది చిండ్ అయితే బయట పెడితే కొద్దిగా బయట పెడితే ఆరిపోతుంది కాదు ఇప్పుడు మామూలు పాలు లేవా ఇది వేడి చేసినాయి ఆయన కోసం ఫ్రెష్ పాలు అన్ని వేడి చేస్తారా మీరు వేరే ఇక్కడ మీది ఉంది ఇక్కడ బాటిల్ Swami, you take that milk. It is from desi, right? Yes. Yes. From this farm only. Swami, I will get you. It is the desi. Yes, I will get you. And it will be organic. If it is desi, jaggery, then no need of sugar. It is always sweet. Always, yeah, sweet, Swami. It is desi. I think ghee or your. Yeah, give. We have here, so they just... So the horse. Four horses are there. Four horses. Very passionate. Nanduji? So four members ready. So four members is ready to horse, right? Hey, Babu, funny! Tell me one name. Funny! And Nariyal Pani Raman? నీ పేరేమన్నా స్వామి సింహయాది సింహయాది నాది పెద్ద పేరు ఉంటుంది ఏముంటుంది ఏదో తీసుకురా ప్రపన్న శ్రీ కరుణాకరం వెంకటనాథ సింహయాది నాది ఫుల్ నేమ్
కంప్లీట్ పెన్ కథ బిఫోర్ రామచంద్ర భారత్ దాని ముందు ఇంకా ఉంది Swami, you know what is the course of action? First delivery section, they are discussing. They have to discuss. With Amisha, that Santosh is trying to solve. Dear Santosh is trying. He is in a meeting or something. He is not able to get it. They are trying to. వెహికల్ వచ్చిన నేను పోయేది డ్రైవర్లు గన్మెన్ చెప్పండి పూజ అని చెప్పాను స్వామీజీ పూజ మమ్మల్ని ఎవరు గుర్తుపడ్డాడు మమ్మల్ని ఎవడు గుర్తుపడాడు అసలు మీ నెవర్ వేర్ దీస్ కైండ్ ఆఫ్ డ్రెస్ బిఫోర్ దట్ మాట్ నో ఐ హావ్ టు సీ మీరు చూస్తారా సిద్ధం మై వన్ స్పీచ్ మినిమం 1 lakh మినిమం 1 lakh వాట్ అబౌట్ దిస్ రాజా సింగ్ ఇగ్నోర్ ద క్యాట్ రాజా సింగ్ వేరు కదా మీరు ఎవరు రాజా సింగ్ వాళ్ళంతా ఏమున్నారు పంచాయతీ కొట్లాడారు కరెక్ట్ కానీ ఇంట్లో ఉంటాడేమో కదా కమిటెడ్ గా ఆర్ఎస్ఎస్ బీజేపీ కమిటెడ్ విత్ అనుకుంటా రాజా సింగ్ కొంచెం ఫెరోషియస్ అదే భావజాలంతోనే ఉంటాను Until you have your followers, you are victim. When you don't have followers, you should depend on the party. Then you have to be victim. Very simple. You are from long time in politics. Yes, you will have more experience. But we always depend on our party. Thank you.
ఈరోజు ఈ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో చాలా భారమైనటువంటి మనసుతోని దుఃఖంతో మొట్టమొదటిసారిగా నా జీవితంలో నిర్వహిస్తా ఉన్నా. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో నెలకొని ఉన్నాయి. నా పక్కనే పెద్దలు కేశవరావు గారు ఉన్నారు. వారు సుమారు ఒక 70 అంటే దాదాపుగా 55-60 సంవత్సరాల అనుభవం వారిది ప్రత్యక్ష రాజకీయాల్లో. వారి తర్వాత తరంలాగా మేము కూడా దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం. అందులో పదవులలో ఉన్నాం, పదవులు లేక ఉన్నాం, రకరకాలుగా ఉన్నాం. కానీ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య హననం, ప్రజాస్వామ్య హత్య, నిర్లజ్జగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా, నిరాఘాటంగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య హత్య, ఈ ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం చాలా చాలా ఈ దేశం యొక్క పునాదులకే ప్రమాదకరం. అత్యంత భయంకరమైనటువంటి, మీరు ఇప్పుడు చూడబోతారు, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. కనీసం మనం ఊహకు కూడా అందదు, ఇట్లా చేస్తారా, ఇట్లా జరుగుతుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా అని నమ్మలేని పరిస్థితులు ఉంటాయి. నేను కూడా చాలా షాక్ అయినా, అందుకే నేను బాధతో మాట్లాడుతున్నాను చెప్తున్నాను. చాలా బాధాకరం. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ఈ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో, దేశాన్ని అన్ని రంగాలలో సర్వనాశనం చేసినది అందరికీ తెలుసు. రోజు కోడై కూస్తూ ఉంది, 20 రూపాయలు ఎట్లా పడిపోతూ ఉంది, ద్రవ్యోల్బణం ఎట్లుంది, నిరుద్యోగం ఎట్లా తాండవిస్తూ ఉంది, నిరుద్యోగులు ఎంత అల్లాడిపోతున్నారు, ఆకలి రాజ్యంగా ఎట్లా మారుతూ ఉంది ఇండియా, అనేక అంతర్జాతీయ సూచికలు మంచి చెడ్డ అన్ని కూడా చూపెడతా ఉంది. దట్స్ ఎవ్రీడే డిస్కషన్ లాగా అయిపోయింది. తర్వాత దేశ విభజన, ప్రజలను విభజించడం, డివైసివ్ పాలిటిక్స్ చాలా క్రూరమైనటువంటి పద్ధతుల్లో, అది భారత ప్రజాస్వామ్య జీవనాడిని కలుషితం చేసే విధంగా, సోషల్ ఫ్యాబ్రిక్, ఇండియన్ సోషల్ ఫ్యాబ్రిక్నే దెబ్బతీసే విధంగా చాలా దారుణమైన పద్ధతిలో జరుగుతూ ఉంది. అవి చూసిన తర్వాత నేను కూడా చాలా బాధకు కూడా గురైన. ఆ మునుగోలులో జరిగిన ఎన్నిక కూడా మీరు చూసినారు, అది ఏం ప్రయత్నాలు, అది ఏం వెకిలి, కనీసం సిగ్గుపడే పరిస్థితి అన్నమాట. ఆ చేతులలో పువ్వు గుర్తులు తెచ్చుడు, అది ఏం ఇప్పుడు చూసినామా, ఇవి ఎన్ని అబద్ధాలు, ఎన్ని ఫేక్ ప్రచారాలు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి పేరేంది, ఆ గోవర్ధన్ రెడ్డి గారు సెవెంత్ అనే అమ్మాయి నాకు వచ్చి కలిసినట్టు, ఏం అన్యాయం ఇది, కొన్ని టీవీల పేర్లు పెట్టి ఆ టీవీ వార్త వచ్చినట్టుగా, ఇది ఏం పద్ధతులు, ఇప్పుడు చూసినామా మనం. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, చాలా గెలుస్తాం, చాలా ఓడతాం. ఇక్కడ 4 ఎన్నికలు జరిగినాయి, సపోజ్ చెప్తాను మీకు ఐడియా కోసం చెప్తున్నాను. హుజూరాబాద్ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటం పాలైంది, దుబ్బాకలో స్వల్ప తేడాతో మేము ఓటం పాలైంది. అట్లాగే నాగార్జునసాగర్లో మేము గెలిచినాం, హుజూర్నగర్లో మేము గెలిచినాం. ఎన్నికలన్న తర్వాత ప్రజల తీర్పు ఉంటుంది, దాన్ని గౌరవించాలి. ఉందాక ఇవాళ చేసే ప్రయత్నం వాళ్ళు చేసినా ప్రజల తీర్పును అల్టిమేట్గా గౌరవించాలి, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ మేము గెలిస్తున్న లెక్క అంటే అక్కడ డెమోక్రసీ ఎక్కడుంది, మేము చెప్పిందే వేదం, మేము గెలిస్తున్న లెక్క. ఇది కూడా నేను ఎందుకు నా బాధ వ్యక్తం చేస్తున్నా అంటే, రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులకు కొద్దిగా సంయమనం, సహనం, సహిష్ణుత అనేది అవసరం ఉంటుంది. తమ స్థాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. చివరికి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఫెయిల్ అయిపోయింది, ఇదేమి దిక్కుమాలని ఆరోపణండి. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్లకు కోరుకున్న పద్ధతిలో పనిచేసి వాళ్ళని గెలిపిస్తేనేమో ఎలక్షన్ కమిషన్, వాళ్ళు చెప్పిన అరాకిరి పనులన్నీ చేస్తే, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిలా. ఇంకోటి మనుషులు ఎంత సోయి తెప్పమాట ఎలక్షన్ కమిషన్ నియమించేది వాళ్ళండి, వాళ్ళ పాటే కేంద్రంలో అధికారం ఉంది. ఎలక్షన్ కమిషన్ విఫలమైంది, ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పోయిండు, ఏమి ఇవేమి అసలు ఇప్పుడు చూసినామా, ఇది ఇంత దిగజారు. ఓటమినైనా గెలుపునైనా గంభీరంగా స్వీకరించేటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప, ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అది అవసరం, అది లేకపోతే అది ప్రజాస్వామ్యమే కాదు. Committedly that we need to get some delivery from here
then we will shift into Delhi. That is what we discussed, right? We discussed earlier. They have sent a message. They are clear to ready. So I'm waiting for the message. Discuss the figure also openly. Some yeah. No, there is. Yeah, 50 each. Yeah. 50 each. 50. Crores. 50 crores. I think discuss. He sent a message. But he sent a message you to. Want to deliver here, we, right? We have, you know, where it comes. Five other people also. I told him. మీకు ఎక్కడ డెలివరీ కావాలో అక్కడ ఇచ్చేస్తారు అంటే ఇప్పుడు ఒకవేళ సారీ ఇఫ్ ఫోర్ ఫైవ్ ఆల్సో ఇట్ కెన్ రెడీ దే ఆర్ రెడీ వాళ్ళిద్దరు ఓకే అన్నీ ఎగ్జాక్ట్ రైట్ నెంబర్ నేమ్ అండ్ నెంబర్ రైట్ నో ఓన్లీ రైట్ అన్న మోర్ థింగ్స్ అడిగిన పొలిటికల్ అష్యూరెన్స్ ఏం అడిగినా మాకేం అడిగినా సేమ్ మాది యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది నెక్స్ట్ బీఫార్మ్స్ వాళ్ళే ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఎలక్షన్ బిఫోర్ ఎంట్రింగ్ టు దేర్ ఫ్రమ్ యువర్ పార్ట్ యూ షుడ్ బి క్లియర్ అండ్ ఫ్రమ్ మై అవర్ పార్ట్ వీ షుడ్ బి క్లియర్ సో ఫస్ట్ థింగ్ ఈస్ వీ నీడ్ టు గెట్ ఈ ఫారం ఆఫ్టర్ ఎంట్రింగ్ దట్ ఈస్ ఫస్ట్ థింగ్ వీ నీడ్ అష్యూర్ సీ ఇన్ బీజేపీ దేర్ ఆర్ త్రీ పర్సన్స్ హు ఆర్ హ్యాండ్లింగ్ ఎగ్జాక్ట్లీ One is all are national. State don't handle anything. National handles. One is B.L. Santosh. Second, Amit Shah. Third, J.P. Nadda. What about him? He is not involved in any of the decisions. Any of the decisions is not done by PM. PM is looking after everything and he will get updates from every point. Three of them under work under CM. Yes, there is no communication gap between them. There are each together they will operate. Yes, there is a discussion in the society that RSS is different and the BJP is absolutely different. See, RSS is a socialistic working organization. BJP is a political party. Funny, AC is a bandi. Challa ekko hi pehli. BJP is a political party. RSS is a organization, but back end. But every BJP person is having back end of RSS. Even PM. Yeah, PM is a RSS Pracharak. He was a RSS Pracharak. From there only he promoted into organizing secretary. From organizing secretary he went as a CEO of Gujarat. From this is after 3 times. Third time Muslim, he went to PM candidate. So that is total working structure. But when it comes to political, strategically operations or things, it is handled by Amit Shah, B.L. Santosh, Nadda. First, every matter is handled by B.L. Santosh. His one counterpart person is there, Tushar. These two persons will discuss. If they agree, then only the matter goes to Amit Shah and Nadda at a time. They both take a simultaneous decision. So when I got information about all of you, I sent the message to both to Santosh, Tushar and Amit Shah. Amit Shah is in Gujarat. Today only he went to Gujarat. He is in a public meeting there. So, Santosh is in Gujarat. Santosh is also in Gujarat. And Tushar is in Gujarat. Three people are in Gujarat. They are in different places. I sent the message. Tushar, I just called him. He is also conveying the message there because he is in a state. Amit Shah is in a state. So, he will be freed by another 30 minutes. So before coming to here only we have discussed the matters. So they agreed for the things. They agreed for the things. There is no communication gap. So they agreed.
how and when, because until when I have not seen you, correct. I can't say anything. Yes, yes, yes. It's obvious thing, because it's when it comes to national party, then you are come from Congress. Previously you came from Congress. That is also a national party. The same structure he operates in BJP. So I conveyed the message. They are agreed for it. What about Munguru election? Is it happening? BJP will. BJP 100%. Sure, sure. There is no doubt. So we can do that. BSO. Yes. What about the BSO? Santosh, everybody knows me. He came from RSS. I don't know. He came from RSS background. They call us. They don't know about BN Santosh also. We don't have information. He is the organizing secretary. He is the organizing secretary. Like Surjewala in Congress. Surjewala in Congress. The same structure. But more from Surjewala, there is one called organizing secretary. Who handles complete BJP with strategically. They have the power to who has to get B forum, where to get, how to get. But we need not to approach anyone for the B forum and not. No, no, no. Before entering to, before you are leaving from here, the things will be clear in the picture. You will get B form, confirmation in future elections, and the monetary supplies is where we need for political career. And if any state or central, any issues happen, we need for personal security. These four, these three things is completely before leaving from here will finalize. Then only we have to move forward. That also I am also familiar with that also. Because after coming here, you also getting tension, I am also getting tension, I am completely away from the tension. So one day I switch off the mobile, no that dealings. It should be very particularly clear cut, crystal clear operation, then only you forward. Till there don't go anywhere. Our worry is we need not to keep in touch with the state leaders. No, we don't worry about the local. You have to, kind of you have to be in touch with Rohit. He is touch with, he will be in touch with powerful. No, he will be Manaki direct Delhi in general. ఇప్పుడు స్వామీజీకి ఇన్ఛార్జ్ చేయరు. యాక్చువల్లీ స్వామీజీ ఇస్ ద పర్సన్ హూ డిడ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర కర్ణాటక ఆపరేషన్ ఆల్రెడీ స్టార్టెడ్ యు నో కర్ణాటక ఆపరేషన్ ఎస్ స్వామీజీ 12 మెంబర్స్ వి షిఫ్ట్ 16 మెంబర్స్ వి షిఫ్టెడ్ ఫ్రమ్ కాంగ్రెస్ అండ్ వి ఫౌండ్ ద గవర్నమెంట్ స్వామీజీ డెమాలిష్ ది గవర్నమెంట్ దేర్ అండ్ వి ఓన్లీ ఆపరేటెడ్ బీజేపీ గవర్నమెంట్ వి ఓన్లీ ఆపరేటెడ్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ఫ్రమ్ కర్ణాటక అండ్ Telangana comparatively. Telangana and Andhra is completely different from any other politics. Any what other national politics. What is the difference? Lot much of difference. With your one constituency election, we will handle state elections. For one election, if you are investing 50 crores here, there we will finish around 7 to 8 constituencies. how much you are spending in Munguru now? That is what I am saying. That is what I am saying. With one constituency's election in Telangana and Andhra Pradesh, we will finish our other state elections. That much amount is being spending in Munguru by. Not only Munguru. Comparatively about the Munguru. Yeah, Munguru. Sitting party always tries to have their own strategies, because state intelligence, police force, local commissions, everything is under the property. Everything will be under control of state government, not central government. When it comes to the level of election, then handling from there, that is not very easy. That is very tricky. However, the TRS is going for the early election. BRS, now it is BRS. However, they are having the early election plan. BRS registration is now.
ఇంకా కాదు అయిపోయింది సబ్మిట్ చేసిర్రు అన్ని సబ్మిట్ చేసిండు సబ్మిట్ చేసిండు పేరు రానట్లేదు రా రా మా BRS won't come from it. BRS is difficult. See, already four political parties registered under the name of, under the code name of BRS. Is that the reason and or somebody is stopping? No, no, no. We can't stop. It is a systematic movement. We can't stop. We can't stop. Maharashtra also, sir, Swamiji only operated. Not only from my side. Another counterpart also is there. I was given accommodation that time. Resorted. Yeah, resorted. I was a director, Swami. Nenu Tirupati. Sumayaji. Pitadipati, Swami. Pitadipati. Mantravajapati. Swamiji, nenu manchi dostu. Atla naaku shishyudu arranged me completely the resort and everything. Mumbai. We are in Mumbai. Operation. కైండ్ ఆఫ్ ఆపరేషన్ మొత్తం తెలంగాణలో అంత కాస్ట్లీ చేసేస్తారు ఎన్నికలు చెప్పిన వస్తారు అదే 50 తక్కువ ఉంది ఇప్పుడు మూడు ఎంత ఖర్చు పెడతారు 50 18 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు అని ఏం పడకూడదు అది కాదు 18 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ రైతులు కాదు ఇప్పుడు బీజేపీ ఎంత ఖర్చు పెట్టవచ్చు అక్కడ ఎంతైనా పెట్టుకుంటాడు అతనే ఆయనకు పెద్ద కాంట్రాక్ట్ అది ఇచ్చేది కాక మన పార్టీ ఏమి ఇచ్చింది ఇచ్చింది ఎంత ఇచ్చింది 30 ఇప్పుడు ఇచ్చింది ఆల్రెడీ ఇంకా 20 వస్తుంది పార్టీ 50 ఇస్తే కదా పెట్టుకోమని చెప్పి ఆయన పెట్టుకోమన్నాను 50 పార్టీ టార్గెట్ స్వామీజీ ఫోన్ వస్తుందా టార్గెట్ పార్టీ 50 ఇచ్చి పడేసింది అయిపోయింది బెస్ట్ ఆఫ్ ది మిషన్ ఫర్ ఫర్దర్ అరౌండ్ 15 ఇయర్స్ బీజేపీ విల్ బి ద నేషనల్ లీడర్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ కాంగ్రెస్ దెర్ ఈస్ నో లీడర్ లీడర్ వద్దు కాంగ్రెస్ లీడర్స్ ఓన్లీ BRS is a national party, but structurizing national wide. No. They don't have any, other than Telangana, they don't have any national leaders. And Mamata Banerjee in Trinamool Congress. Get togethering all 17 parties and making one opposition, it never happens. Because everybody is a PM candidate. Aspirations. Everybody is a PM candidate. Everybody is a Nitish Kumar PM candidate. Gelot PM candidate. Kharge PM candidate. Shashi Tharoor PM candidate. BRS also PM candidate. Pinrai Vijayan PM candidate. KCR PM candidate. Candidate. Everybody is a PM candidate. There is no other ministries. Delhi is here. Kejriwal. Kejriwal. So, they will not come together. It is not at all possible. So the only option is BJP is safer till 15 years. No doubt. If they don't work out. Not only 15, Swamiji. Minimum. Minimum. Mission run ne rozu untadi. Enni? Mission run ne rozu untadi, Swamiji. Yen mission la? Finally, it is not very easy to operate from there. Premium mission. I wouldn't know the Bible. But we will operate some other way. We will not operate through EVMs. We have other strategy to operate. Yes, that is called EVMs. That is something different operation. అందుకేనే అప్పుడప్పుడు బ్యాలెట్ సిస్టమ్ రావాలంటారు మళ్ళీ బ్యాలెట్ ఆల్సో ఎన్ ఇష్యూ హూ బ్యాలెట్ సీ బ్యాలెట్ సిస్టమ్ ఆల్సో ఇష్యూ EVM ఈజ్ ఆల్సో ఇష్యూ EVM, you can't hack it. You can't hack the EVMs. Working strategy is different. In EVM, there is some strategy. Some strategy. మీరు రాజకీయాలు ఉన్నారు నాకు చెప్పలేదు మీ స్వామి ఆకం ఉందో అట్లా లేదు ఓన్లీ పిఠాధిపతి స్వామి ఎవర్ బీన్ ఇన్ ద పాలిటిక్స్ బిఫోర్ బికమింగ్ లైక్ స్వామీజీ నౌ స్వామీజీ ఆల్వేస్ ఇన్ పాలిటిక్స్ బట్ బిహైండ్ ద పాలిటిక్స్
స్వామీజీ వర్క్ విత్ పిఎం బిఫోర్ స్వామీజీ ఆయన పిఎం ఏదో ఒకే ఫ్లైట్లో పోతారు వస్తుంటారా మోడీ గారు మోడీ గారు తెలుసు ఫస్ట్ ఎలక్షన్ స్వామి ఏజెంట్ స్వామి ఏజెంట్ అంత ఇంకోటి ఋషి మూలం నది మూలం అడగకూడదు ఫార్టీ ఫైవ్ ప్లస్ చిన్న ఏజ్లో అంత చిన్న ఏజ్లో ఏబీవీపీ నుంచి వెళ్ళిపోయారు స్వామి సన్యాసం తీసుకున్నారు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇదే స్వామీజీ పీఠాధిపతి అంత ముందు హెల్త్ వైజ్ కొంచెం ప్రాబ్లం అయ్యారు అంతేగాని అంతకుముందు స్వామి పీఠాధిపతి కపిలాశ్రమం హరిద్వార్ స్వామి మెసేజ్ పంపించిండు ఎందుకో సడన్ మా కార్లు ఏం తీసుకురాలి నేను తీసుకొచ్చిందా ఏం చెప్పాలి మళ్ళీ రాత్రి కూడా వచ్చాయి అంతటి చెక్కింగ్ అవుతుంది అంటే ఏ ఫోన్లే స్వామి డోంట్ వరీ అవును నారాయణమూర్తి బ్రాహ్మణ్ కదా ఇన్ఫోసిస్ ఇతను కూడా ఋషిశ్వనాథ్ అల్లు అంటే మేనల్లు కాదు కాదు లవ్ చేసి చేస్తున్నాడు అల్లు పెళ్లి చేస్తున్నాడు కదా అల్లుడు కదా అమ్మాయి కాదు బిడ్డలు సునాక్ అనే గోత్రం గోత్రం పేరే సునాక్ అని పెట్టుకున్నాడు భారతదేశంలో సిస్టమ్ కదా